రక్తంలోనే లేదు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరికి తెలిసిన వ్యక్తి. బిల్ గేట్స్ని అడిగినా, బిల్ క్లింటన్ అడిగినా, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సీఈఓని అడిగినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అని వాళ్ళు చెప్తారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛందంగా ప్రజలే ముందరికొచ్చి సహకరించడం జరిగింది. ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి, కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ నారాయణ గారికి, రామకృష్ణ గారికి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి నా హృదయపూర్వక ధన్యవాదము. ఈ బంద్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ నేను ఈరోజు నమస్కరిస్తున్నా. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తాం. దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పాముకి తల్లోనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, ఎరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను, అసలు నీ చరిత్ర ఏంటి? నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీపైన 38 కేసులున్నాయి, 10 సిబిఐ కేసులున్నాయి, 7 ఈడీ కేసులున్నాయి, 21 ఇతర కేసులున్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం
ఎంత పీక్స్ లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి ఈ రోజు అర్థమైంది. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఒక ఫేక్ కేస్. ఆ కేస్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం గానియండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం గానియండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం గానియండి, ఎక్కడ గాని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013 లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్ లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీలు, ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్ తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ని స్టడీ చేసింది ప్రేమచంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్ గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు?